Yesterday we discussed the verse. Savai pungsan paro dharma jato bhakti vadhokkhade. Ahaituki apratihata jinatma suprasidati. One gentleman was talking with me in my room, how there can be perfect peace of mind. That we discussed yesterday. Jena atma suprasidati. Prasidati means satisfied, fully satisfied. And suprasidati, further, specifically, prasidati. How? Savai pungsang paro dharma jato bhakti radho khaje ahoituki apratihata jena atma suprasidati. This is the process. To develop our love for the Supreme Personality of God. Visvakshena kada suyaha. నోత్పాదయ యది రతిం శ్రమయేవహి కేవలం. నిన్న మనము ఈ శ్లోకాన్ని చర్చించాం. సవయ పుంసాం పరోధర్మో యతో భక్తిరధోక్షజై అహైతుకీ అప్రతీహత యయాత్మ సుప్రసీదతి. మనసు ఏ విధంగా ప్రశాంతతను పొందగలదు అనే విషయం గురించి ఒక పెద్ద మనిషి నాతో నా గదిలో చర్చిస్తూ ఉన్నాడు. ఆ చర్చ నిన్న జరిగింది. యయాత్మ సుప్రసీదతి, ప్రసీదతి అంటే సంతృప్తి చెందినటువంటి, సుప్రసీదతి సంపూర్ణంగా సంతృప్తి చెందినటువంటి మనస్సు. ఇక్కడ ప్రత్యేకించి ప్రసీదతి అనే పదం ఉపయోగించారు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? సవై పుంసాం పరోధర్మం యతో భక్తిర్ అధోక్షజై అహైతుకి అప్రతీహత ఏయాత్మ సుప్రసీదతి. ఇది మనం చేయవలసినటువంటి విధానం. దేవాది దేవుడి పట్ల మనందరం కూడా ప్రేమను పెంపొందించుకోవాలి. So, we do not know. We have got the propensity to love. Love means somebody else. Love cannot be done or that cannot be executed only one personally. There must be another one. I love somebody. Somebody loves me. So, as soon as there is question of love, there must be lover, there must be beloved, and the transaction then love. Prema, prema pumartha maha. So, we have got us loving propensity to love somebody. To love my family, first of all, love begins from family, father, mother, brother, sister. Then you extend your love to your society, to your community, then to your nation, or you can extend to the international. You can expand. But where is the end? You can expand yourself. But unless you come to the point of loving the Supreme Person, you cannot have tranquility or peace of mind. That is the secret. Just like watering the tree, you can pour water on the leaves, on the branches, on the twigs, on the flowers, each and every one, very particularly. But if you forget to water on the root, then everything is spoiled. Time is spoiled. Manandariki teliyadu gaani andarlo kuda preminchali anetundi naijam undi. Preminchadam anante toti varini preminchadam ani ardham vastundi. Ante gaani preminchadam ante nannokkane nenu vyaktigatanga ondariga preminchukolenu kada. Kachithanga preminchalante inkokaru kavali. నేను ఇంకొకరిని ప్రేమించగలను, నేను ఇంకొకరి చేత ప్రేమించబడగలను. ప్రేమ అనేటువంటి పదం రాగానే ఖచ్చితంగా ప్రేమించేవాడు, ప్రేమించబడేటువంటి వాడు, వారి మధ్య ప్రేమ వినిమయము
అనేటువంటివన్నీ ఉండాలి, అప్పుడే అది ప్రేమ అంటాం. ప్రేమ పుమార్దో మహాన్. మనందరికీ కూడా ప్రేమించాలనేటువంటి నైజం ఉంది. ఎవరో ఒకరిని ప్రేమించాలి, నా కుటుంబాన్ని ప్రేమించాలి. మనం మొట్టమొదటి ఈ ప్రేమ అనేటువంటి దేంతో మొదలు పెడతాము? కుటుంబాన్ని ప్రేమించడంతో మొదలు పెడతాం. తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి ఇలా మొదలు పెడతాం. ఇలా మొదలు పెట్టినటువంటి ఈ ప్రేమ విస్తరిస్తూ వెళ్ళింది అనుకోండి, సమాజాన్ని ప్రేమిస్తాం, మనం ఉన్నటువంటి సంఘాన్ని ప్రేమిస్తాం, లేతే మనం ఉండే దేశాన్ని ప్రేమిస్తాం. ఇంకా ప్రేమ అనేటువంటిది విస్తరిస్తే అంతర్జాతీయంగా ఇంకా మనం విస్తరిస్తూ మన ప్రేమని పెంపొందించుకోవచ్చు. కానీ దీనికి చివర తుది అనేది ఎక్కడుంది? నీవు నీ ప్రేమని ఎంత విస్తరించుకున్నా కానీ భగవంతుని ప్రేమించడం అనేటువంటి విషయానికి రానంత వరకు నీ ప్రేమ వల్ల నువ్వు మనశ్శాంతిని పొందలేవు, స్థిరత్వాన్ని పొందలేవు, సమత్వాన్ని కూడా పొందలేవు. ఇది ఇక్కడ ముఖ్యమైనటువంటి రహస్యం. ఇది ఎలాంటిది అనంటే చెట్టు మొదలకు నీరు పోయడం లాంటిది. మీరు నీరు పోయొచ్చు, కానీ చెట్టు వేరుకు నీరు పోయకుండా కొమ్మలకి, రెమ్మలకి, కాండానికి, ఆకులకి, పుష్పాలకి నీరు పోస్తూ ఉన్నారనుకోండి, వేరుకు నీరు పోయడం మర్చిపోయారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ ప్రయత్నం అంతా కూడాను పూర్తిగా నాశనం అయిపోతుంది. మీరు ఆ నీరు పోయడం కోసం ఖర్చు పెట్టిన సమయం అంతా కూడా వృధా అయిపోతుంది. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే.